हाई फ्रेंड्स, वेलकम टू एमएल अपडेट्स। वीडियो इपड़े मरों लेटेस्ट अपडेट तो मे मुकोचा सो दाखिल संबंधी पूर्ति विवरा एक्सप्लेन एक टापिक मन तेलुगु राष्ट्रालो पेट्रोल धरल तग्गकपोवडानिकि कारणं चेप्पिन आर्थिक मंत्री पेट्रोल उत्पत्तुलपै पन्नुलनु तग्गिंचनि राष्ट्रालो द्रव्यल्पनं धरल पेरुगुदल चाला एक्कुवगा उंदनि केंद्र आर्थिक मंत्री निर्मला सीतारामन तेलियजेशारु। धरल पेरुगुदल अवकाशानि इक्कड अंशान्नि चक्कदिद्दडानिकि केंद्र राष्ट्र सहकार यंत्रांगं एंत अवसरं अनि चेप्पारु। అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల రెండు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఉత్పత్తులపై పన్నులు తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే। ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతూ ఉండడంతో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది। ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కళ్ళెం వేయడంపై జరిగిన ఇక్కడ ICRAER సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారన్నమాట। ధరల పెరుగుదల వల్ల ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పారు। చాలా రాష్ట్రాలు ఎటువంటి ఉపశమనం కల్పించడం లేదని ప్రజలందరికీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ద్రవ్యోల్బణం వేరువేరు రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరిగింది। అయితే ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించని రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం జాతీయ ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా ఉందని చెప్పేసి తెలియజేశారు। సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ ఈ పెట్రోల్కి సంబంధించి ఎక్కడా కూడా తగ్గించలేదన్నమాట। సో ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడడం అయితే జరిగింది। సో రాష్ట్రాలు ఇలా కేంద్రంతో సహకరించినప్పుడు మాత్రమే ఇలా తగ్గుతాయని లేదంటే ద్రవ్యోల్బణం తగ్గే పరిస్థితి లేదని, ఇది తగ్గించకపోవడంతోనే ధరలు పెరుగుతున్నాయి కాబట్టి రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ అయితే భారీగా రేట్లు అయితే ఉన్నాయని తెలుగు రాష్ట్రాల్లో ఇవిడైతే చెప్పడం జరిగిందనమాట। సో ఇది మనకు ప్రజెంట్ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని। సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।